ప్రణవ నిలయ మంత్రం ప్రాణ నిర్వాణ మంత్రం ప్రకృతి పురుష మంత్రం బ్రహ్మ రుద్రేంద్ర మంత్రం ప్రకట దురిత రాగ ద్వేష నిర్నాశ మంత్రం రఘుపతి నిజ మంత్రం శ్రీరామ రామేతి మంత్రం అంటుంది శాస్త్రం అంటే రామనామం అద్భుతమైనటువంటి నామం ఈ రామనామాన్ని జపిస్తే ఆ రామనామ తారక మంత్రం అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది రామకోటి రాసిన రామనామాన్ని జపించిన ఎటువంటి ఫలితం కలుగుతుందో పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవికి తెలియజేశాడు ఒకనొక సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగిందట కేనోపాయేన లఘున విష్ణుర్నామ సహస్రకమ్మని అడిగింది అంటే విష్ణు సహస్రనామం మొత్తం కూడా పారాయణ చెయ్యలేనటువంటి తరుణంలో విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసినటువంటి ఫలితం పొందాలంటే చాలా సూక్ష్మంగా చాలా సులభంగా ఏదైనా మంత్రం ఉందా అని అడిగిందట పార్వతీదేవి అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటే అర్థం ఏంటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రామ అనే నామాన్ని మూడుసార్లు ఉచ్చరించినట్లయితే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే విష్ణు సహస్రనామం మొత్తం పఠించినటువంటి ఫలితం కలుగుతుందని పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవితో చెప్తాడు అంటే విష్ణు సహస్రనామం మొత్తం చదవటానికి సమయం దొరకనప్పుడు విష్ణు సహస్రనామం మొత్తం చదవలేనప్పుడు కేవలం రామాని మూడు సార్లు అనుకుంటేనే చాలు అని మూడు సార్లు రాస్తేనే చాలు విష్ణు సహస్రనామం మొత్తం మనం పఠించిన ఫలితం కలుగుతుంది అలాగే మనం రామనామాన్ని జపిస్తున్నప్పుడు రా అన్నప్పుడు మన నోరు తెరుచుకుంటుంది అప్పుడు మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయట మా అన్నప్పుడు మా అంటే పెదాలు కలుస్తాయి అంటే మన నోరు మూసుకుంటుంది బయట ఉన్నటువంటి పాపాలేవి లోపలికి ప్రవేశించవట అందుకే రామా రామా అంటే రా అన్నప్పుడు మనలో పాపాలు బయటకు వెళ్ళిపోతాయి మా అన్నప్పుడు బయట ఉన్నటువంటి పాపాలేవి మన నోట్లోకి ప్రవేశించవు అంతటి విశిష్టత రామనామానికి ఉంది అందుకే పరమేశ్వరుడు కాశీ క్షేత్రంలో నివసించి కాశీలోనే మరణించేటటువంటి భక్తులకి వాళ్ళ అంత్యకాలంలో మరణ సమయంలో వాళ్ళ చెవిలో రామనామాను ఉపదేశిస్తాడట కాశీ అంటే పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన క్షేత్రం అంతటి కాశీ క్షేత్రంలో అంతటి పరమేశ్వరుడు మరణించే సమయంలో భక్తులకి చెవిలో రామనామం చెప్తున్నాడంటే పరమేశ్వరుడు అంతటి వాడు రామనామానికి ఎంతటి విశిష్టత ఇచ్చాడో దాని ద్వారా ఎన్ని జన్మల పాపాలు పటాపంచలైపోతాయో మనం అర్థం చేసుకోవచ్చు అందుకే శ్రీరామ తారక మంత్రాన్ని కేవలం జపించినా లేదా రామకోటి రాసిన జన్మ జన్మాంతర పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అందులో ఏమాత్రం సందేహం లేదు తప్పనిసరిగా మోక్షం వైపు అడుగులు వేయాలి